అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. భారత్ జోడో యాత్ర తర్వాత దేశంలో వస్తున్న మార్పులను ఎదుర్కోవడానికి అదాని అవినీతిని, అదాని కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి, అదాని కుంభకోణం మీద చర్చ జరగకుండా ఉండడానికి అన్ని రకాల ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారి మీద వేటేయడం గాని దేశంలో ఒక అలజడిని సృష్టించడం ద్వారా ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది దేశంలో. ఈ అప్రకటిత ఎమర్జెన్సీని కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఎదుర్కొంటే సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు ముఖ్యమైన నాయకులతో సమావేశం ఉంది. సమావేశానికి ఢిల్లీకి నన్ను ఆహ్వానించిండ్రు. పోలీసుల నిర్బంధం వల్ల నేను ఢిల్లీకి వెళ్ళలేకపోయినా జూమ్లో నేను సాయంత్రం 4 గంటలకు పాల్గొంటా. దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాము. ఇప్పటికైనా చరిత్రలో నియంతలందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినరు. ఏ నియంత కూడా శాశ్వతమైన అధికారాన్ని అనుభవించలేదు. ఈనాటి ప్రభుత్వం మధ్యయుగాల చక్రవర్తులాగా వ్యవహరిస్తున్నారు. మధ్యయుగాల చక్రవర్తులు నేనే రాజ్యం, రాజ్యమే నేనని అనుకునేవాళ్ళు. అంటే తను ఏది చెప్తే అదే, తనే రాజ్యం అనుకునేవాడు. ఈనాటి ప్రధానమంత్రి కూడా మధ్యయుగాల చక్రవర్తులాగా వ్యవహరిస్తున్నాడు. నేనే దేశం, దేశమే నేను అనుకుంటుండు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇలాంటి విపరీతమైన పోకడలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇచ్చిన జడ్జిమెంట్ మీద కూడా అప్పీల్ వెళ్ళడానికి 30 రోజుల సమయం ఇచ్చింది. అంటే జడ్జిమెంట్ నిలుపుదల చేసినట్టే. సో ఒకవేళ ఈ అనర్హత వేటు ఉండాల్సి ఉంటే నిన్న రాహుల్ గాంధీ గారిని జైలుకే తీసుకెళ్తారు. రాహుల్ గాంధీ గారిని స్వేచ్ఛగా తిరగడానికి ఎందుకు అనుమతిస్తుండ్రీ? ఆ పరిస్థితే ఉండకపోవు. కాబట్టి రాహుల్ గాంధీ గారిని 30 రోజులు అప్పీల్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిండ్రంటేనే ఈ జడ్జిమెంట్ను అమలు చేయడానికి 30 రోజులు వాయిదా వేసినట్టే. 30 రోజులు జడ్జిమెంట్ వాయిదా పడ్డప్పుడు రాహుల్ గాంధీ గారి అనర్హత అనే చర్చనే రాదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దేశము, ప్రజాస్వామిక వాదులందరూ గమనించాలి. మధ్యయుగాల చక్రవర్తులలాగా వ్యవహరిస్తున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ దేశం రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడుతుంది. 100కి 100% మేమందరం ఈ దుర్మార్గమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు రాజకీయ కక్షా సాధింపు చర్యలు పగ, అంటే దీన్ని పరిపాలనను వాళ్ళు వ్యక్తిగతమైన పగ కింద చూస్తున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం ద్వారా రాహుల్ గాంధీ గారు దేశంలో ఉండే చాలా సమస్యలు, నరేంద్ర మోడీ గారి వైఫల్యాలను చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మొదటి నుంచి అదానీ అంబానీలకు సంబంధించిన విషయాలను రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం, ఈ మధ్యకాలంలో అదానికి సంబంధించిన 12 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం, వారు ఏ విధంగా దేశాన్ని దోసుకున్నారు, అది ఎల్ఐసి కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఇతర పెట్టుబడులను ఏ విధంగా దోసుకున్నారు, దానికి సంబంధించి నిత్యం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. పార్లమెంట్లో దాని మీద చర్చ జరగాలని పట్టుబట్టినం. కాబట్టి అదాని కుంభకోణం మీద చర్చ జరగవద్దు, సమస్యను తప్పుదోవ పట్టించాలంటే అంతకంటే తీవ్రమైన ఒక సమస్యను సృష్టించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క యోచన. ఆ యోచనలో భాగంగానే ఆదరా బాదరాగా నియమ నిబంధనలు ఉల్లంఘించి రాహుల్ గాంధీ గారి మీద అనర్హత వేటేసిర్రు. ఇది నియంతల యొక్క ఆలోచన ధోరణి. నరేంద్ర మోడీ గారు కలియుగ నియంతగా వ్యవహరిస్తున్నాడు. ఈ కలియుగ నియంతగా వ్యవహారాన్ని ఈ దేశ ప్రజలు ఎప్పుడూ సహించరు. ఈ దేశ ప్రజలు శాంతి కాముకులు, ప్రజాస్వామికవాదులు. కాబట్టి దేశమే నరేంద్ర మోడీ గారి విధానాన్ని తిరస్కరిస్తారు. డెఫినెట్గా ఆ విమర్శను అందరు గమనించాల్సిన అవసరం ఉన్నది సమాజం. ఎందుకంటే ఈ రకమైన అపోహలు రావడం వల్ల, ఈ రకమైన చర్చ జరగడం వల్ల ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇంటిగ్రిటీ పోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి ఇన్స్టిట్యూషన్ యొక్క ఇంటిగ్రిటీ పోతే ఈ దేశ భద్రతకే ప్రమాదం అవుద్ది. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ న్యాయం చేయడమే కాదు, న్యాయం చేస్తున్నట్టు కూడా ఇన్స్టిట్యూషన్స్ కనిపించాలి. మేము న్యాయం చేస్తున్నామని చెప్తే సరిపోదు, న్యాయం చేస్తున్నట్టు కూడా ప్రజలకు కనిపించాలి.
చర్చించాలి. కాబట్టి ఇట్లాంటి వాటిని అన్నింటిని కూడా పార్లమెంట్లో చర్చిస్తాం. ఎందుకంటే కోర్టులకు సంబంధించి బయట మాట్లాడడానికి కొంత వెసులుబాటు ఉండదు. కోర్టులు కానీ జడ్జిమెంట్లు కానీ జడ్జుల గురించి కానీ లోక్సభలో రాజ్యసభలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ విషయాలన్నింటిని కూడా చట్టసభలలో ప్రస్తావిస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే, మనం చెప్పే అభ్యంతరాలు చెబుతూనే ఉన్న సంస్థలు అవే. మనం ఈ ప్రజాస్వామ్యాన్ని తీసి బయటపడేయలేం కదా. ఇప్పుడు మనం సిట్టింగ్ జడ్జి అడుగుతున్నాం, సిట్టింగ్ జడ్జ్ ఇవ్వనప్పుడు ఇంకొక విస్తృత స్థాయి ఇండిపెండెంట్ ఏజెన్సీ చేయాలంటున్నాం. విదేశంలో ఉన్న ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ఇవే. ఇప్పుడు మేమైతే గౌరవించాల్సిందే కదా, మా నమ్మకం మా విశ్వాసం మా పార్టీ విధానం ఎట్లున్నా వ్యవస్థలకు ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత అయితే ప్రాథమికంగా మా మీద ఉంది. ఒకవేళ మేము ఫిర్యాదు చేయకపోతే మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ ఇంత తీవ్రమైన సమస్య వస్తే స్పందించలేదు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని మళ్ళీ మీరు ఇటు నుంచి మీరే అడుగుతారు. ఇప్పుడు అందులో మంచి ప్రశ్న అడిగారు మీరు. మొదట కోర్టులు వేసిండు, వేస్తే పిటిషనర్ని అక్కడుండే న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక ఆ పిటిషనర్ కింది కోర్టులో విచారణ వద్దు, నేను హైకోర్టుకి వెళ్ళి కేసు తేల్చుకుంటానని హైకోర్టుకు పోయిండు. హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కింది కోర్టులో ఉన్న జడ్జి గారు బదిలీ అయిండు. కొత్త జడ్జి గారు వచ్చిన తర్వాత పై కోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకొని వచ్చి మళ్ళీ కొత్త జడ్జి దగ్గర కేసును విచారణ జరిగింది. ఇది దే అనుమానాలకు తావిస్తున్నదా లేదా? సో ఇట్లాంటి విషయాలు బీజేపీ వాళ్ళకు కనిపించవు. కాబట్టి బీజేపీ వాళ్ళు చేసిన తప్పులని కప్పిపుచ్చుకునే ప్రయత్నము టీవీల ముందల పేపర్ల ముందల చేయొచ్చు. ప్రజాకోర్టులో మాత్రము ఏమి జరగాలనో అది జరుగుతుంది బీజేపీ నాయకులకు. నేదే ఉంది, 130 కేసులు పెట్టిన కేసీఆర్, 131 అవుతుంది. వాళ్లకు కొత్త కాదు, నాకు కొత్త కాదు. అన్నిటిని ఎదుర్కొంటారు, వాళ్ళు ఎదుర్కొంటారు, మేము ఎదుర్కొంటాం. న్యాయం అనేది ఒకటి ఉంది కదా, న్యాయస్థానాలు ఉన్నాయి కదా, తప్పకుండా దాన్ని వారికి లోపల కలిసినప్పుడు చెప్పినా, బయటకు వచ్చినాక పత్రికా సమావేశంలో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మేము అంతకుమించి మేము వాళ్ళ నుంచి అంతకుమించి వేరే ఏం ఆశించాలి? వాళ్ళు అట్లనే వ్యవహరిస్తారనే మేము ఆశించినాం. మేము ఆశించిన ఊహించినట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఏమో ఇంతవరకు నాకు చేరలేదు, పత్రికలలో చూసినా. ఏముంది అందులో, ఏందా నోటీస్? 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క పరువు నడి బజార్ల కోట్ల రూపాయలకు అమ్ముకున్న సనాసి, నీకెక్కడిది పరువు? పరువును నోడేయాల్సింది పరువు నష్టం. పరువు తక్కువని తెలంగాణ 4 కోట్ల ప్రజల పరువు 140 కోట్ల ప్రజల ముందర తీసి, ఇక్కడనే కాదు ఇతర దేశాలలో కూడా దేశం పరువు రాష్ట్రం పరువు తీసినావు. ఇక నువ్వు మళ్ళీ నా మీద పరువు నష్టం దావానా? అసలు అంటే ఏమాత్రం సిగ్గనే పదం ఆయన డిక్షనరీలోనే లేనట్టుంది. దురదృష్టకర సంఘటన కేటీఆర్ను మంత్రిగా నియమించడం, ఆ దురదృష్టకర సంఘటనను సరిదిద్దడానికి ఆయనను బర్తరఫ్ చేయమని అడుగుతున్నాం. మరి దాన్ని సరిదిద్దాలి కదా, జరిగింది దురదృష్టకర సంఘటన. అంటే కేటీఆర్ లాంటి బాధ్యతారాహిత్యమైన వ్యక్తిని మంత్రిగా నియమించడం వల్ల 50 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా దెబ్బతిన్నది, గందరగోళానికి లోనైంది. మరి ఆ దురదృష్టకరమైన సంఘటనను సరిదిద్దడానికి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలంటున్నాము. అతన్ని బర్తరఫ్ చేస్తే ఇంకా మిగతా విచారణ సాఫీగా జరుగుద్ది కదా.